భారత్ మాతాకి, భారత్ మాతాకి, రెండు చేతుల తలన. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై శ్రీరామ్. కూర్చోండి. రెండు చేతులు గట్టిగా ఎత్తున పైకెత్తు. అయోధ్యలో రామునికి రావడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఈ జై శ్రీరామ్ నినాదం మన తలిస్తే, మన నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజ 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 వండుతున్నారు వాళ్ళు. నేను చెప్పినామన్న బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాను అన్నారు. నేను బరాబర్ అడుగుతాం చెప్పిన. రాముని గురించి, రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది. రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము బరాబర్ రాముని కాపాడుకోసం, రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం, తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకొస్తాం. మీకు దమ్ముంటే, మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి, మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం. రే, రాముడు అందరికీ దేవుడన్నా. రాముడు మనకు దేవుడే, అందరికీ దేవుడే. ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీరే, మీకే రాముడు. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు. ఇవాళ అయోధ్యలో, అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో, పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసినానా? అరే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామ మందిర నిర్మాణం కోసం చస్తామని తెలిసి కూడా, చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను, మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని, అమ్మా, అన్నా, అక్క, తమ్ముడా, నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం. చచ్చిపోవడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. రామ మందిరాన్ని నిర్మించకుండా, రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి, త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం, ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా. మరి కాంగ్రెస్ వాళ్ళకు రాముడే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు రాముడే. మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. అరే, ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎస్, మా కనుక రాముడు ఉన్నాడు, రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, మా ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా? అభ్యర్థి లేడు. మీరు రాహుల్ గాంధీ వాళ్ళ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటేమంటారు, ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారన్న ఆగు, ఈ పది పెడతారు కానీ చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళు చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది ఆగు. 100 రోజులు అయిపోయాక మీ ఆరు గ్యారెంటీల సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయింది. ఈ 100 రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు. 100 రోజుల తర్వాత ఊర్లో తిరగనిస్తారా ప్రజలు? ఈ 6 గ్యారెంటీలు ఏందండి పని? ఇలా 6 గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను. 6 గ్యారెంటీలు అంటే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు గ్యాస్ ఇవ్వడం ఫ్రీ కరెంట్ కాదు. ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయలకు. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు నిన్నగాక ఉండేమన్నారు? మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటేనే గ్యాస్ ఇస్తారట.
ఫస్ట్ ఏమో అందరికీ అన్నారు, తర్వాత రేషన్ కార్డు ఉన్నాకే గ్యాస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మహిళల పేరు గ్యాస్ కనెక్షన్ ఉంటారు, గ్యాస్ కనెక్షన్ అంటారు. మరి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి 10 సంవత్సరాలు మేము తిట్టినాం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు, రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఇలా గ్యాస్ ఇవ్వకపోతే. కానీ 500 రూపాయల గ్యాస్ ఇస్తామంటున్నారు. మరి గ్యాస్తో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇలా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, పక్క 6 గ్యారెంటీలు పక్క 2500 రూపాయలు వేయాలి. వేసిండ్రా ఎక్కడన్నా, ఇవాళకి 80 రోజులు అయిపోయింది, ఇంకా 20 రోజులే, ఇంకా 10 రోజుల పాట ఎన్నికల కోడ్ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు, 6 రోజు ఒక గ్యారెంటీ అట, ఇందిరామహిళ్ళు ఇస్తారట. ఇవాళ ఇందిరామ్మ ఇండ్ల కోసం, ఇవాళ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నది 20 లక్షల మంది అని వాళ్ళే చెప్పారు, 6 లక్షల మందికి ఇస్తాను వాళ్ళే చెప్పారు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు. 6 లక్షల చొప్పున 6 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు 3 లక్షల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్ల కోసం విడుదల చేసిన డబ్బు ఎంత అంటే 3000 కోట్ల రూపాయలు, 3000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మందికి ఇల్లు ఇస్తున్నారు. నీ 3000 కోట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 100 కూడా రావు, 100, 200 కూడా రావు. కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి ఉంచండి. 2500 రూపాయలు ఇస్తున్నారు, 2500 రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.5 కోటి మంది 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 2500 రూపాయలు పక్క ఇవ్వాలి, వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. ఇవాళ దాంతోపాటు 4000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు, అవి ఇవ్వలే. ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు, అవి ఏలే. రైతు భరోసా పేరు మీద 15000 రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు, అవి ఏలే. ఇవాళ రైతు భరోసా దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు 2 లక్షల రుణమాఫీ కోసం. ఇలా 15000 రైతు భరోసా ఇస్తాంటే 50 లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు. కొన్ని ఏమీ ఆచరించకుండా, ఏమీ అమలు చేయకుండా 1-2 వాగ్దానాలు అమలు చేసి ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల 1st ఆర్డర్ జీతాలు ఇచ్చారు, నెక్స్ట్ మంత్ 1st ఆర్డర్ జీతాలు ఇస్తారు, మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా ఇక జీతాలు ఇయ్యరుగా. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి మిగతా పైసలు ఎక్కడిస్తారు, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఇలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి. 6 గ్యారెంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ చౌరస్తాలో కొట్లాడి జైలుకు వేంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి 45 రోజుల పాటు జైలుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కోసం కూడా మా కోసం కొట్లాడి జైలుకు వెళ్ళి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ పొరపాటు చేస్తాం, మేము పొరపాటు చేస్తామని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారా, కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లలను నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన, ఈ రజాకర్ల పాలన, ఈ అవినీతి పాలన, ఈ కుటుంబ పాలన అంతా ముందుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్కకు పెట్టాం. మా కుటుంబాలను పక్కకు పెట్టి ఏ రోజు స్వార్థం గావించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడమన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు.
బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే, కానీ బీజేపీల నోటికాడి బుక్కను కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్నాను. ఇప్పుడు బాధపడుతున్నాను నా కాంగ్రెస్. ఇలా మనమే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. ఎస్, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరుస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా వేదిక సందర్భంగా, ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు, మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం. మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను. ఇలా గతంలో ఉన్న సర్పంచులు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, జెడ్పీడీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, గతంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి పోయాడు కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వలే. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు నా సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు అప్పులేన సర్పంచులు అప్పులపాలేరు, ఉప సర్పంచులు అప్పులపాలేరు, వార్డు మెంబర్లు అప్పులపాలేరు, కనీసం వాళ్ళు బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే, దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే, దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే, కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసాలను పట్టించుకోలే. అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీరు సర్పంచులు కావాలనుకుంటారు, మీరు జెడ్పీడీసీ కావాలనుకుంటారు, మీరు ఎంపీడీసీ కావాలనుకుంటారు, మాకు ఏమి ఇబ్బంది రాదు, ప్రజల ఆశీర్వాదం మాకుంటే మా కొట్లేస్తారు, మీకుంటే మీ కొట్లేస్తారు. రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి, అధిక నిధులు వస్తాయి. ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచులు జెడ్పీడీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం, మోర్ల కోసం, దానికోసం, దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కడి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే, మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే, మీలో ఒక చిత్తశుద్ధి ఉంటే, మీలో ఒక నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు, ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసిన లేసినట్టయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్క నా ఘాట్క, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఈడ వీకనాడు ఆడ వ్యక్తుడట, కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్, అంతకుముందు ఏమన్నాడన్నా ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు నమ్మించడం సక్సెస్ అయ్యారు, ప్రజలు నమ్మిరు కూడా వాస్తారి, అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కానీ మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు, 6-11 ప్రజలు నమ్మరని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. ఇక ఎన్నికల ముందు, శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారని వాస్తవం కూడా నాకు కలిసినప్పుడు, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసిర్రు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే, బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనలో జీవితాడు, కుంపలు ముంచడం తెలివి అంతా కూడా, గట్టే ఊరించుకుంటా మాటలు చెప్పి మన బతుకును బర్బాద్ చేసి నాశనం చేసిండు. ఇలా ఏం చేసిండు ఆ మంత్రులు నమ్మించడానికి, ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు. కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. ఇలా మంత్రులను పిలిచిండు, పిలిచి ఏం చేసిండు, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నాకు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట, మరి పోదామా అన్నాడట. ఈ మంత్రులు తిన్నవా బస్ పన్ను అంటే తిన్న, పన్నవారా బస్ పంటే పన్ను అంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పంగానే, అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట, ఇక మనం బీజేపీ నుంచి ఏరాలే అని చెరువు బంద్ చేశారు. బంద్ చేశాక ఏం చేసిండు, వల్ల అది క్లోజ్.
మళ్ళీ ఇప్పుడేం చేసిండు, ఈయనకట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి. నాకు ఈయన పార్టీ గింత పార్టీ, ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవరు వస్తలేరు పార్టీకి. పార్లమెంట్లో అభ్యర్థులకు వెళ్తలేరు, పోటీ చేయడానికి ఎవరు. పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్, వేరే పార్టీలు లేవట్లేవు, నాలుగో ప్లేస్ వస్తుంది. ఈ విచారం ఏమంటాడు, ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట, నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదని మోడీ గారికి, మోడీ గారికి ఫోన్ చేసినట మళ్ళీ ఎన్డీఏలో చేరదామా అని చెప్పి ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, మల్లన్న మంత్రి ఉన్నాడు కదా, మల్లన్న ఆ మల్లన్న కూడా చెప్తే ఏం చేస్తాడు, తెల్లారి మీడియాలో చెప్తాడు అవునా కదా. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటంలో పిలుస్తారు కేసీఆర్. పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేశారు ఎన్డీఏలో కలుద్దామంటున్నారు, కలుద్దామా అనేసరికి మళ్ళా చర్చ చాటైంది బీజేపీ బీఆర్ఎస్ కూడా చర్చ చాటైంది. కాబట్టి దయచేసి కేసీఆర్ మాయమటాలు నమ్మకండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలందరూ సిద్ధంగా అవసరం అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మన ప్రియతమ నేత మన ఆదర్శ మూర్తి అయిన శ్రీ కే